నయీం ఎన్కౌంటర్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం పనితీరు సరిగాలేదని సుప్రీంపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి ఆరోపించారు. ఎన్కౌంటర్ జరిగి నాలుగేళ్లైనా ఇప్పటి వరకు ఆ కేసులో ఆశించిన పురోగతి లేదని అంటున్న పద్మనాభరెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి. సంచలనం సృష్టించిన గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసు అధికారులకు క్లీన్ చిట్ ఇచ్చింది. నయీంతో అంటగాగారనే ఆరోపణలపై 25 మంది పోలీసు అధికారులపై కూడా ఆరోపణలు వెలుగుతాయి. అయితే ప్రస్తుతం వాళ్ళ విషయంలో ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి భావించిన సిట్ వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా కూడా సుపరిపాలనా వేదిక రాసిన లేఖలో సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి గారిని అడిగి ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, మీరు సిట్కి ఏమని లేఖ రాశారు? సిట్లో సమాధానంలో ఏమేమి ఉన్నాయి? సిట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 4 సంవత్సరాల క్రితం సిట్ను స్థాపించినారు. దీంట్లో వాళ్ళు డీటెయిల్గా ఎంక్వైరీ చేసి దోషులను శిక్షించాలి. పోలీస్ అధికారులు, ఒక నేరస్తుడు, అలాగే కొందరు రాజకీయ నాయకులు, వీళ్ళంతా కలిసి అమాయకమైన ప్రజల మీద పడి వాళ్ళ భూములు గుంజుకోవడము, మర్డర్ చేసే వరకు కూడా వచ్చింది. పోలీస్ అధికారుల యొక్క హెల్ప్, రాజకీయ నాయకుల అండదండలు ఉండడమే ముఖ్య కారణం. మొదట్లో ఈ సిట్ వాళ్ళు మాకేం చెప్పినారంటే, ఈ యొక్క 25 మంది పోలీస్ ఆఫీసర్స్ నయీంతో అంటకాగినారు, ఆయనకు సహకరించినారు, ఆయనతో లాభం పొందినారని చెప్పి. కానీ ఎంక్వైరీ అప్పుడు మరి ఏం జరిగిందో తెలియదు. సిట్ మాత్రము వాళ్ళ మీద ఎటువంటి ఆధారాలు మాకు దొరకలేదని క్లీన్ చిట్ ఇచ్చేసినారు. అంటే పోలీస్ వాళ్ళు ఎవ్వరు కూడా నయీంకు సహకరించలేదు. అంటే నయీం తనంత తానుగా కొన్ని వేల ఎకరాల ప్రజా భూములను లాక్కున్నాడు, కొన్ని కోట్ల రూపాయలు నల్లధనాన్ని పోగు చేసుకున్నాడు. అంటే అది నమ్మశక్యం కాదు. ఈ సిట్ పని సరిగా లేదు. మేము దీనిపై ఇవ్వాలనే గవర్నర్ గారికి ఒక లెటర్ కూడా రాసినామేమనంటే, నయీం ఎన్కౌంటర్ కాగానే ఆయన ఇల్లు రేడ్ చేసినారు. రేడ్ చేసినప్పుడు అక్కడ 374,000 రూపాయలు దొరికినాయని చెప్తున్నారు. కానీ మరి ఒక 2 కౌంటింగ్ మిషన్ పెట్టి మేము దినమంతా డబ్బించినామంటారు. అంటే కొన్ని 100 కోట్ల డబ్బు దొరికినా కానీ అదంతా లెక్కలో చూపకుండా కేవలము 374,000 రూపాయలు రికార్డులోకి వచ్చింది. ఏది ఏ పని చేసినా, ఎవరికి సాయం చేసినా ఆ ఒక డైరీలో ఆయన మెయింటైన్ చేశాడని చెప్తారు. ఆయన ఇల్లు రేడ్ చేసినప్పుడు నయీం డైరీలు చాలా డైరీలు దొరికినాయి. దాంట్లో ఇదంతా ఉంది, ఏ ఆఫీసర్స్కు ఆయన హెల్ప్ చేసినాడని, చాలామంది ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఆయన హెల్ప్ చేసినాడని ఆ డైరీలలో రాసుకున్నట్టుగా అనుమానం. సిట్ వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు ఆ డైరీల గురించే ప్రసక్తి ఎత్తడం లేదు, అవన్నింటినీ పక్కకు పెట్టేసినారు. దాంట్లో తీస్తే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పోలీస్ ఆఫీసర్స్, వీళ్ళందరి పేర్లు బయటపడతాయి. సో సిట్ ఎంక్వైరీ మొత్తాన్ని పక్క పక్కతో పట్టించడానికని చేస్తున్న పని ఇది. 25 మంది పోలీస్ ఆఫీసర్స్కు క్లీన్ చిట్ ఇచ్చినారంటే దాంట్లో మనం అర్థం చేసుకోవచ్చు. పోలీస్ అధికారులకు సంబంధించిన రాజకీయ నాయకుల ప్రమేయం కానీ, ఛార్జ్షీట్ కానీ, అందులో ఎలాంటి విషయాలు పేర్కొన్నారు మీరు ఇచ్చిన లేఖలు? ఇప్పుడు మేము ఎన్ని కేసులు బుక్ చేసినారని అడిగినాము. 240 కేసులు బుక్ చేసినామని చెప్పినారు. దాంట్లో 173 కేసులు ఛార్జ్షీట్ ఫైల్ చేసినాం కోర్టులు అంటారు. అంటే 4 సంవత్సరాల నుంచి ఒక్క కేసు కూడా డిసైడ్ కాలే, అట్లాగే పెండింగ్లో ఉండిపోతున్నాయి. కొన్ని 100ల మంది తమ భూములు కోల్పోయి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితులలో ఇలా సిట్ వాళ్ళు ఆ పోలీస్ వాళ్ళకి లింట్ ఇచ్చేయడము, అలాగే నత్తనడకన ఎంక్వైరీ చేయడం చూస్తూ ఉంటే ఇది సిబిఐ ఎంక్వైరీ అయితే తప్ప ఈ నయీం కేసులో న్యాయం జరగదు. రాజకీయ నాయకుల ప్రమేయం సంబంధించి సిట్ కూడా దర్యాప్తు చేస్తుంది, అందులో మీరు రాసిన లేఖలో వాళ్ళు ఏం సమాధానం? 8 మంది పేర్లు ఇచ్చినారు, బట్ అంత చిన్న చిన్న వాళ్ళు, అంటే సర్పంచ్, తర్వాత వార్డ్ మెంబర్ అట్లా ఆ మాదిరిగా 8 మంది పేర్లు ఇచ్చినారు. వాళ్ళ మీద చర్య తీసుకుంటామని మాకు చెప్పినారు. కోట్లాది రూపాయలు, కొన్ని 100,000 మందిని పరేషాన్ చేసి వాళ్ళ భూములు లాక్కొని రకరకాలుగా ఒక నేర సామ్రాజ్యాన్ని స్థాపించిన నయీము ఈ చిన్న రాజకీయ నాయకులతో కాదు, పెద్దవాళ్ళ చేతి ఉంది దీంట్లో. ఆ డైరీస్ ఇప్పుడు పబ్లిక్లో పెట్టమనండి, అన్నీ ఏర్తాయి దాంట్లో నుంచి. ఆ డైరీస్ దాచిపెట్టినారు. మేము ఎన్నిసార్లు అడిగినా డైరీస్ అది కాన్ఫిడెన్షియల్, మేము ఇవ్వలేమని చెప్తారు. ఎవరెవరు పోలీస్ ఆఫీసర్స్ నయీంకి హెల్ప్ చేసినారన్నది, ఆ సీనియర్ ఆఫీసర్స్ పేర్లు అందులో అన్నీ ఉన్నాయి డైరీలో. అది బయటకు వస్తే నిజం నిగ్గుతేలుతుంది. మీరు డిమాండ్ చేసేది గవర్నర్ రాసిన లేఖలో మీరేం పేర్కొన్నారు? అంటే గవర్నర్కు రాసిన లేఖలో ఒక 4 ఇష్యూస్ మేము చెప్పినాం. డబ్బు ఏదైతే దొరికిందో అది సరిగ్గా లెక్క పెట్టలేదు, చాలా డబ్బును అకౌంట్లోకి తీసుకోలేదు. ఇక 2వది, ఈ యొక్క కేసులు ఏదైతే చేసినారో దాంట్లో ఎటువంటి పురోగతి లేదు. 3వది, ఈ యొక్క పోలీస్ ఆఫీసర్స్ను ఈ కేసులో నుంచి తప్పించినారు. 4వది, ఆ డైరీస్ లోపల ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉన్నదో దాన్ని విచారణ సందర్భంగా పరిగణలోనికి తీసుకోవడం లేదు. ఇలా చాలా ఇష్యూస్ మీద సిట్ సరిగా పనిచేయడం లేదు. కాబట్టి సిట్ను పక్కకు పెట్టేసేసి ఈ కేసును సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించాలని మేము కోరినాం.
నయీం కేసులో ఎన్నో సందేహాస్పదములు ఉన్నాయని చెప్పి ఈ కేసులో దర్యాప్తు సరిగ్గా సాగడం లేదని చెప్పి కూడా సుపరిపాలనా వేదిక అనుమానిస్తుంది. సిబిఐ దర్యాప్తు చేస్తేనే ఇందులో ఉన్న అంశాలన్నీ కూడా నెగ్గు తేలుతాయని చెప్పి కూడా సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరేందర్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.